channel Padmapulavarthi Vlogs. Iroju na video vachesi Anandhayya gari medicine andi Krishna Patnam nunchi teppichukunnanu. Aa medicine ela vesukovalo adi mottham meeto nenu iroju share chesukuntanandi. Aa video chudaboye mundu kottaga na channel evaraina chustunnattayite subscribe chesukoni pakkana bell icon ni click chesthe all ani option vastundi. Nenu ee video pettina meeku notification dwara vastundandi. Andukani tappakunda na channel ni prathi okkaru సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మందు ఎలా తీసుకోవాలి, మనం ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలా ఏ టైంలో వేసుకోవాలి, భోజనం చేసిన తర్వాత ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అది మొత్తం నేను ఈరోజు వీడియోలో అది ఎలా తినాలో ఆ మందుని మొత్తం నేను ఈరోజు నా వీడియోలో చెప్తానండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పంపించాడండి, స్వయంగా ఆనందయ్య గారితో చేపించి అవన్నీ అందులో కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా ఆకులు అవి అన్నీ తీసుకెళ్ళి ఇచ్చి ఆనందయ్య గారితో స్వయంగా చేపించి మాకు పంపించాడండి కొరియర్లో. ఆ మందు ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అనే వివరాలు మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము ఆల్రెడీ ఇంజెక్షన్ చేయించుకున్నామండి, కోవాక్సిన్ చేసుకున్నాము, రెండు డోసులు అయిపోయాయి. కానీ థర్డ్ వేవ్ అని భయపెడుతున్నారు కదా రేపు వస్తుందని. నిజంగానే భయపెట్టడం కాదు, సీరియస్గానే వస్తుందంట. అందుకని చెప్పి ఎందుకైనా మంచిది కదా అని చెప్పి ఆనందయ్య గారి మందు కూడా అందరూ తీసుకుంటున్నారు కదా, అందుకని ఆ మందు తీసుకొచ్చుకున్నాము. కీర్తన్ అని ఉన్నాడు మా అబ్బాయి ఫ్రెండ్, ఆ బాబు పంపించాడు. చాలా ఇంట్రెస్ట్గా దగ్గరుండి చేపించి పంపించాడు కీర్తన్. థ్యాంక్స్ అమ్మ. అవన్నీ మా ఇంట్లో మొత్తం అందరం వేసుకున్నామండి ఈరోజు. అది నేను ఎలా వేసుకున్నాను, ఏంటి ఎంతంత వేసుకోవాలి, అది వేసుకుంటే ఏం తినచ్చు ఏం తినకూడదు అనేవన్నీ నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. కరోనా వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు వేసుకుంటారో అది నాకు ఐడియా లేదండి. మాకైతే కరోనా రాలేదు కదా, రాని వాళ్లకు ఇలా వేసుకోవాలంట రాని వాళ్ళు. వాళ్ళ గురించి అండి నేను ఈరోజు వీడియోలో చూపిస్తుంది ఎలా వేసుకోవాలనేది. ఈ మెడిసిన్ ఎలా వేసుకోవాలి అంటే మనం నిద్ర లేచిన తర్వాత పరగడుపునైనా వేసుకోవచ్చు, కాకపోతే అది వేసుకునే ముందు అరగంట ఏమి తినకూడదండి. వేసుకున్న తర్వాత అరగంట సేపు ఏమి తినకూడదు, మొత్తం 1 అవరు. ముందు అరగంట మనం ఖాళీ కడుపుతో ఉండాలి, తర్వాత కూడా మనం ఏం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే అది పనిచేస్తుంది. నాన్ వెజ్ మాత్రం తినకూడదండి, ఉండగలిగే వాళ్ళు 1 వీక్ ఉండండి నాన్ వెజ్ తినకుండా. లేదు మేము తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు మాత్రం 2 డేస్ మాత్రం తప్పకుండా తినకూడదండి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బాగా వేడి కూడా చేస్తుంది నాన్ వెజ్ కనుక తింటే ఈ మందు వేసుకున్న తర్వాత. అందుకని చెప్పి ఎవ్వరు ఎగ్ కూడా తినకూడదు, నాన్ వెజ్ మాత్రం తినమాకండి. ఇంకొక విషయం అండి, ఈ మెడిసిన్ వేసుకునేటప్పుడు పీరియడ్స్ టైంలో మాత్రం ఈ మెడిసిన్ వేసుకోకూడదు, 5 రోజుల తర్వాత వేసుకోండి. 5 రోజులు మాత్రం డేట్ టైంలో ఉన్న 5 రోజులు మాత్రం ఈ మందు వేసుకోకూడదు. అది కనుక్కొని మీరు మెడిసిన్ తీసుకునేటప్పుడే తెలిసిన వాళ్ళని కనుక్కొని వేసుకోండి. నాకు నేను కనుక్కున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి, పీరియడ్స్ టైంలో మాత్రం ఈ మెడిసిన్ వేసుకోకూడదు, 5 రోజులు తప్పించి తర్వాత వేసుకోండి. చూడండి, మాకు కృష్ణపట్నం నుంచి కొరియర్ చేసి ఇలా పంపించారు. ప్యాకింగ్ చూడండి చాలా నీట్గా ఉంది కదా, చిన్న చిన్న ఉండలుగా చేసి మనిషికి 2 చొప్పున అలా జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్ చొప్పున 15 కవర్లు పంపించారు. మా ఇంట్లో అందరం మేము 15 మందిమి వేసేసుకుందామని అడిగాము, 15 పంపించారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇదే సైజు 2 వేసుకోవచ్చండి, కరోనా రాని వాళ్ళకి ఇవి. చూస్తున్నారు కదా ఆ మెడిసిన్ కలరు అన్ని ఆకులు పసర్లతో చేసింది కదా, ఆ కలర్లో అలా ఉంటుంది. ఆ మందు ఎలా మింగాలో నేను ఇప్పుడు మింగి చూపిస్తాను మీకు. చూసారు కదా, వాటర్ కూడా వేసుకోకుండా మింగితే చాలా బాగుంటుందండి, మంచిది. వాటర్ వేసుకోకుండా ఆయుర్వేద మందులు ఎప్పుడైనా కానీ మనం మంచినీళ్ళు కూడా వేసుకోకుండా తీసుకుంటే మంచిది. ఏం కాదండి, చిన్నది చేదు అని అలా అంటారేమో, చేదు కూడా లేదు, చ
చాలా బాగుంది. మరీ మింగలేని వాళ్ళు, కష్టం అనుకునే వాళ్ళు వాటర్తోనైనా వేసుకోవచ్చు అంట. నేను కనుక్కున్నాను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని, వాటర్తోటైనా మీరు మింగచ్చు, మింగండి. నేనైతే వాటర్ కూడా వేసుకోకుండా మింగేసానండి. ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరం మేము వేసేసుకున్నామండి. నాకైతే వేసుకున్న తర్వాత ఏం కాలేదండి, మార్నింగే వేసుకున్నాను ఒకటి, ఇప్పుడు నైట్ ఇంకొకటి వేసుకున్నాను. చక్కగా ఏ ప్రాబ్లం లేదు, బాగుంది. కరోనా రాకుండా ఉండే వాళ్ళకండి నేను చూపించిన మెడిసిన్. ఈరోజు ఆ సైజు వంటలు వేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ సేమ్ సైజే, అందరూ వేసుకోవచ్చు. పెద్ద ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, చిన్నపిల్లలు వేసుకోవచ్చు, మిడిల్ వయసు వాళ్ళు అందరూ ఎవరైనా సరే వేసుకోవచ్చు ఆ మెడిసిన్. చూశారు కదండి నా వీడియో, ఆనందయ్య గారి మందు ఎలా వేసుకున్నానో. ఆనందయ్య గారి మందు తింటే ఆనందంగా ఉంటారని అందరూ అంటున్నారు కదా, అదేదో ఈరోజు మేము వేసేసుకున్నామండి ఆ మందు. చిన్న చిన్న ఉండలే కదా అండి, చూశారు కదా, ఏం వేసుకున్నట్టు కూడా ఏం లేదండి, చక్కగా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.